అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలము ఎంతో శక్తివంతమైనది కనుక దానిని మనం దేవుడి సన్నిధిలో సమక్షంలో సద్వినియోగం చేసుకోవాలి. కనుక మనకిచ్చిన ఈ సమయం దేవుడు అంటున్నాడు, నీవు పోయి పాతాళమందు ఆలోచనైన జ్ఞానమైన ఏమన్నారు చెప్పండి, అక్కడ తెలివైనా నీకు దొరకనే దొరకదు. ప్రసంగిలో మాట్లాడుతున్నారు చూడండి, నీ చేతికి అప్పగించిన పనిని నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోయి పాతాళమందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానము కూడా దొరకదు. ఆయన నీకు అప్పగించిన ఏ పని నిన్ను శక్తి కొలది చేయి నా కుమారుడా, శక్తిని మించింది కాదు. నీ శక్తి ఎంతవరకు ఉందో దానిని సద్వినియోగం చేసుకో. ప్రసంగి 9:10 అందరు తీసుకోండి. కనుక దేవుడు అక్కడ మాట్లాడుతున్న మాట, నా కుమారుడా నా కుమార్తె, సీకటిలో నుండి నేను వెలుగులోనికి నిన్ను నడిపించి ఆయనను ఆరాధించే సొత్తుగా ఆయన ప్రజలుగా మీకు అధికారం ఇచ్చిన తరువాత, ఒక తలాంతు మీకు ఇచ్చిన తరువాత మీరు చేయవలసిన పని ఎలా చేయాలి చెప్పండి, శక్తి లోపము లేకుండా చేయండి. కనుక దేవుని వల్ల మీరేం చేస్తారు చెప్పండి, దాని వలన మీరు దయను పొందుకుంటారు. కనుక మనుషులను సంతోషపెట్టే భక్తి కాదు మనం. దేవుణ్ణి సంతోషపరుస్తున్నామా లేదా, పక్కనవారితో మనకు అనవసరం. వాళ్ళు ఎంత చేసినా వాళ్ళనే మనము ట్రాలీ చేసుకుని వారు ఎంతవరకే చేశారు మనం అంతకంటే కొద్ది తక్కువ చేస్తే సాల్లే కాదు. వారికన్నా ఎక్కువ చేస్తే మీకే, వారికన్నా తక్కువ చేస్తే ఏమంటాడు చెప్పండి దేవుడు, చెడ్డదాసుడా. అంతేనా, చెడ్డదాసుడా. ఆయన ఇచ్చిన తలాంతును నువ్వు పాతి పెట్టి ఉన్నావు, ఆయన నీకు చేసిన మేళ్లను నువ్వు మర్చిపోయి ఉన్నావు, ఆయన నీకు ఇచ్చిన రాజ్యాంగ అధికారము పరలోక రాజ్యాన్ని విస్తరింప చేసే అధికారాన్ని నీవు మర్చిపోయావు. కనుక చెడ్డదాసుడా, చెడ్డదాసురాల. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ పేరు మనకు రాకుండా యెషయా గ్రంథాన్ని చూడండి, 58:13. నా విశ్రాంతి దినమున మీరు వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని, నాకు ప్రతిష్ఠింపబడిన దినమని నీవు ఊరకనే ఉండిన ఎడల విశ్రాంతి దినము ఆ విశ్రాంతి దినము నాకు మనోహరమైనదనియు అది యెహోవాకు ప్రతిష్ట దినమనియు అది ఘనమయ్యున్నదనియు అనుకొని నీవు దానిని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు నీవు చేయక వ్యాపారము చేయక నీవు వ్యాపారాలు చేయక లోక వార్తలు చెప్పుకొనక నీవు లోకములో ఉన్న వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదవు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను నీ తండ్రి అయిన యాకోబు స్వాస్యము నీ అనుభవములో ఉంచదను. యెహోవా చెవితూన్న మాట ఇదే. ఈరోజు క్రైస్తవులు అనేక బాధలు పడటానికి కారణమేంటి? ఈరోజు క్రైస్తవులు అనేక విషయాలలో శ్రమలు పడటానికి కారణమేంటి? ఆ మొదటి ప్రేమను వారు మర్చిపోవటం. ఆ శ్రమలు వారికి తీరిన తరువాత ఏమవుతుందో చెప్పండి, చుట్టాలు వస్తారు, చుట్టాలు వస్తే మానేస్తాం. అలాగే ఒకవేళ ఇంట్లో ఏదో ఒక ఇష్టమైన కూర వండుకున్నాం అనుకోండి, అది తినేదాకా వెళ్ళం మనం. తిన్న తర్వాత కాతీయ ప్రెస్ తీసుకోవాలి. అంతేనా,
ఆ రెస్ట్ అయిన తర్వాత అప్పుడు టైం చూస్తే ఏమనుకుంటాం చెప్పండి, ఏం వెళ్దాం ఇవాళకి అనుకుంటాం. కనుక అలాగూ కాకుండా దేవుడు అంటున్నాడు, నా విశ్రాంతి దినమును మీరు ఘనముగా ఆచరించండి. అది ఘనమైనది. నన్ను ఎవడ ఘనపరుస్తాడో నేను వాణిని ఘనపరుస్తా, ఎవడు తృణీకరిస్తాడో వాణిని నేను తృణీకరిస్తాను అంటున్నాడు దేవుడు. నన్ను ఘనపరచండి. ఈ లోకములో కోట్ల కొలది దేవదూతలకు లేని అర్హత దేవుడు నీకిచ్చాడు. కోట్ల కొలది దూతలు ఆయనను ఆరాధిస్తున్నారు, పరిశుద్ధులు వారు. వారికి లేని అర్హత, నీవు మాట మీద నిలకడ లేని మనిషి. ఈరోజు నీ మాట ఏమి మాట్లాడతావో ఎలా ఉంటావో చించల మనస్సు కలిగిన నిన్ను దేవుడు కోరుకున్నాడు. నా మనస్సు వారి యొద్దనే ఉన్నది అంటున్నాడు. నా మనస్సు ఎక్కడుందో చెప్పండి, వారి యొద్దనే ఉన్నది. ఎందుకంటే తృణీకరించబడిన ప్రజల యొద్ద, ఆయనను అవమానపరిచే వారి యొద్ద, ఆయనను రాళ్లతో కొట్టే వారి యొద్ద, ఆయనను విసర్జించే వారి యొద్ద నా మనస్సు వారితో ఉన్నది అంటున్నాడు. కనుక ఆయన మనస్సు, ఆయన మనస్సాక్షిని మీరు తెలుసుకోవట్లేదు. ఆయన చేతులతో మనల్ని రూపించాడు, ఆయన రూపాన్ని మనకు కలగజేశాడు. మనము దురాలోచనల వల్ల, సాతాను యొక్క ఆలోచనల వల్ల తిన్నని మార్గాన్ని ఆశీర్వాదాలు కోల్పోయి ఈరోజు దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు కూడా గ్రహింపు లేక, ఆ సత్యాన్ని మనం తెలుసుకోలేక, దివారాత్రము విననొల్లని నా ప్రజల కొరకు నేను చేతులను సాపుతున్నాను, వారు గ్రహించటలేదు అని చెప్పి దేవుడు కన్నీరు నీ గురించి కారుస్తుంటే పరలోకములో ఉన్న దూతలు అంటున్నారు, అయ్యా నిత్యము నిన్ను ఆరాధిస్తాముగా, గానాలతో ప్రతి గానాలతో మేము ఆరాధిస్తున్నామే, నీకు సంతోషము కలగటలేదా, మా ఆరాధనలో మీకు సంతోషము లేదా అని వారంటే, విసర్జించిన ప్రజలయ్యా, ఈ భూమి మీద శపించబడిన వారయ్యా, వారి కొరకు పరితపిస్తావేంటి ప్రభా అని చెప్పి వారు ఆశ్చర్య పోతున్నారు. దేవునికి స్తోత్రము. అరే అలాంటి ఘనత నీకు ఇచ్చాడు దేవుడు. ఈరోజు నా మందిరం ఏమన్నారు చెప్పండి, అది ఘనమైనదిగా మీరు ఎంచి ఏమన్నారు చెప్పండి, అది యెహోవాకు ప్రతిష్టమైన దినము ఘనమైనదిగా అనుకుని దానిని ఘనముగా ఆచరించిన ఎడలా నీకు ఇష్టమైన పనులు చేయక, వ్యాపారాలు చేయక, లోక వార్తలు చెప్పుకొనక ఉండిన ఎడలా నీవు దేవుని యందు ఆనందించదవు, దేవుని యొక్క ఉన్నత స్థానములలో ఆయన నిన్ను నిలబెడతాడు. నీవు ఊహించిన దానికన్నా కూడా, నీవు ఇంతవరకు సాల్లే అనుకుంటాను దేవుడు అనుకుంటున్నాడు, లేదు నువ్వు అనుకున్నట్టు అనుకుంటలేదయ్యా, నీవు ఇంతవరకే సాల్ అంటున్నావు. నాకైతే నువ్వు అక్కడికి వెళ్ళాలని ఉంది, ఎక్కడికి చెప్పండి, అంత ఎత్తులో ఉండాలని ఉంది. దేవునికి సోద్రము హరిలయ. అలాగూ నేను నిన్ను చేయాలనుకుంటున్నాను, కనుక నా ఆజ్ఞలను నీవు అనుసరిస్తే, నా ఆజ్ఞలకు నీవు లోబడితే, దేవుడు నిర్గమాకాండం 15:26 చూడండి, మీ దేవుడైన యెహోవా వాక్కును మీరు శ్రద్ధగా విని ఆయన దృష్టికి మీరు న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు మీరు విధేయులై ఆయన కట్టడలను అన్నిటినీ అనుసరించి నడుచుకునిన ఎడల నేను ఐగుప్తీలకు కలగ చేసిన రోగములలో ఏ రోగము మీ యొద్దకు నేను రానివను, మిమ్మలను స్వస్థపరిచే యెహోవాను నేనే అని దేవుడు అంటున్నాడు. ఆయన ఏమంటున్నారు చెప్పండి, మీ దేవుడైన యెహోవా
వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు మీరు విధేయత కలిగిన వారై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడుచుకునిన ఎడల ఐగుప్తీయులను మీ ముందే ఏం చేశారు చెప్పండి? సమస్త రోగాలతో వారిని పాడు చేశాడంట. మీ కళ్ళ ముందే వారి మీదకి వచ్చిన క్షయవ్యాధులే కానీ భయంకర రోగాలే కానీ ఆనాడు ఉన్న రోగాలే మరలా తిరిగి తిరిగి మన మీదకి వస్తున్నాయండి. దేవుని వాక్యమందు భయభక్తులు లేపటమే. దేవుని వాక్యమందు మీకు శ్రద్ధ లేపటమే. ఆయన మీకు ఇచ్చిన ఆజ్ఞలలో భయభక్తులు మీకు లేపటమే. కనుక స్వస్థత పడిన తర్వాత మరలా తిరిగి ఆ రోగాలు మీ వద్దకు వస్తున్నాయంటే మీరు దేవుని వాక్యమందు భయభక్తులు లేనివారిగా ఉండటం వలనే. కనుక నా బిడ్డలకు ఏ వ్యాధి రాకూడదని ఆయన ఆశీర్వదించాడు. అవన్నీ ఎవరికి చెప్పండి? మిమ్ములను శోధించే వారి మీదకి నేను పంపించా. ఆ వ్యాధులన్నీ కూడా నా ఆజ్ఞలకు వారు లోబడలేదు కనుక వారి మీదకి పంపించిన రోగాలు ఈరోజు మీ మీదకి వస్తున్నాయంటే మీరు నా కట్టడలను గైకొనటలేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని కట్టడలు మీరు గైకొంటి దేవుడు అంటున్నాడు, మిమ్మలను స్వస్థపరుచు యెహోవాను నేనే. ఎందుకంటే దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. ఆనాడు సినాయి పర్వతము మీద అగ్ని జ్వాలలలో ప్రభు ప్రత్యక్షమై ఆయన మోషే ద్వారా 10 ఆజ్ఞలు ఇచ్చాడు మనకు. 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏంటి చెప్పండి? చూడండి, 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ చూడండి, నిర్గమకాండం 20:3 చూడండి. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఆయన ఆకాశం అందే కాని అమ్మా క్రింద భూమి అందే కాని భూమి కింద నీళ్ళ అందే కాని ఉండు దేని రూపమునైనను దేని రూపాన్నైనా మీరు చేసుకునకూడదు. చాలు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన తన ప్రజలకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ అగ్నిలో మంటల్లో సినాయి పర్వతము దగ్గరకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజలను ఆయన ప్రజలకు క్షేమముగా ఉండాలని, ఆ ప్రజలు దేవుని యొక్క రెక్కల సాటున ఏ తెగులు రాకుండా ఏ అపాయము రాకుండా ఈ చీకటి లోకములో నా ప్రజలు వెలుగుతూ ప్రకాశిస్తున్న దీపముల నా బిడ్డల మీద నా యొక్క కృప నా వెలుగు ప్రకాశించాలి అని దేవుడు కొన్ని ఆజ్ఞలు మనకు తెలియచేసి ఉంచాడు. అదే 10 ఆజ్ఞలు. కనుక దేవుడు అక్కడేమన్నారు చెప్పండి? దేని రూపమునైనను దేనిని మీరు దేవునిగా మీరు చేసుకొనకూడదు. ఎందుకంటే ఆయన మీ దేవుడు ఎంతో శక్తివంతుడు. ఆయన స్వరూపాన్ని చూసి బ్రతికిన నరుడనేవాడు లేనే లేడు. అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన వాడు, ఆయన అపరంజి పాదములు కలిగిన దేవుడు, శక్తివంతమైన దేవుడు, అగ్ని జ్వాలలలో ఆయన మండుచూ ప్రకాశించుతున్న దేవుడు. నేను ఏ రీతిగా పరిశుద్ధుడిగా ఉన్నానో మీరు కూడా సమస్త ప్రవర్తనలలో నా బిడ్డలు ఎలా ఉండాలి చెప్పండి? పరిశుద్ధులుగా ఉండాలి. నేను పరిశుద్ధుడను, మీరు కూడా సమస్త ప్రవర్తనలో మీరు ఎలా ఉండాలి చెప్పండి? పరిశుద్ధులుగా ఉండాలి. పేతురులో చూడండి, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండమని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞానపు దశలో మీకున్న ఆశలను అనుసరించి మీరు ప్రవర్తింపక మిమ్మలను పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము
మీరు కూడా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండండి. సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండండి. మీకున్న ఆశలు ఐగుప్తు ఆచారాలు, ఐగుప్తు సాంప్రదాయాలు, బానిసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించాను. ఆ బానిసత్వంలో మీకు అనేకమైన ఆచారాలు తెలుసు, వాటిని అనుసరించి మీరు ఎన్నడూ కూడా నడవవద్దు, వాటిని మీరు ఆశ్రయంలో పెట్టవద్దు. కనుక దేవుడు అంటున్నాడు, వా ఐగుప్తు ఆచారాలు తీసివేయండి, మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మలను పిలిచినవాడు పరిశుద్ధుడు. సమస్త ప్రవర్తనలో మీరు పరిశుద్ధుడుగా ఉండండి. దేవునికి స్తోత్రము. అలా దేవుడు అంటున్నాడు, ఆ సమస్త ప్రవర్తనలో మీరు నాకు కనపడాలి. దేవుని బిడ్డలుగా మీరు ప్రవర్తనలో, మీ ఆలోచనలో, మీ గత జీవితాలు మాకు అనవసరం. ఇప్పుడు దేవుని సన్నిధికి నువ్వు వచ్చావు, కనుక నీ ప్రవర్తన ఎలా ఉండాలి చెప్పండి. గత జీవితాన్ని పోల్చింది కాదు, సమస్త ప్రవర్తనలో నీలో పరిశుద్ధత కనపడాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. అలాగున్న దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు తన ప్రజలు ఏం చేశారు చెప్పండి. దేవుని ఆజ్ఞలను మరిచిపోయారు. దేవుడు అభిషేకించిన రాజు మర్చిపోయాడు ఆ దేశంలో. ఎందుకండి, సాతానునే దైవముగా ఆరాధిస్తూ ప్రజలందరినీ కూడా, ఆ దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆ దైవానికి, ఆ దైవమునే ఆరాధించాలని శాసనాన్ని విధించాడు. దైవభక్తి కలిగిన, పౌరుషము కలిగిన ప్రవర్త. కనుక దేవుని సన్నిధిలో ఉపవాసముతో విజ్ఞాపన చేసే ఒక ప్రవర్త, దేవుని యొక్క వాక్యము కొరకు ఆశ కలిగిన ప్రవర్తకు దేవుడు ఆ విషయాన్ని తెలియపరిచాడు. ఇదిగో నీవు యూదా దేశములో నుండి బయలుదేరి బెత్లెహేముకు వెళ్ళి, ఇదిగో నా ప్రజలు తమకు దైవముగా ఆరాధిస్తున్న ప్రజల మధ్యలో నా మహిమను నీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రము. అలా చూడండి, 1 రాజులు 13 అధ్యాయం 1 వచనాన్ని చూడండి. 1 రాజులు 13 అధ్యాయం. అమ్మా, అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవునంది యూదా దేశములో నుండి బేతేలుకు వచ్చెను ధూపము వేయుటకై యెరోబాము ఆ బలిపీఠము మీద నిలబడి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠానికి ఈ మాటలను ప్రకటన చేసెను. ఓ బలిపీఠమా, ఓ బలిపీఠమా, ఇదిగో యెహోవా సెలవిచ్చున్నాడు బేతేలునందు బలిపీఠమును గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠము మీద నుండి తన చేతిని చాపి వానిని పట్టుకొని చెప్పగా అతడు చాపిన చేయి ఎండిపోయెను, దానిని వెనుకకు తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయెను. మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడు ఇచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాగా ఉక్కి దాని మీద నుండి ఒలికిపోయెను. అక్కడ యూదా దేశములో ఒక దైవజనుడు ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీ చిత్తము ఏమిటి, నేను ఏమి చేయాలి. పౌరుషము కలిగిన దైవజనుడు దేవుని వర్తమానాన్ని తన ప్రజలకు తెలియచేయాలి అంటే ఆ యొక్క పౌరుషము కలిగి తన ప్రజల ఎడల ఆసక్తి కలిగిన వాడిగా ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి సమయంలో అక్కడ తన ప్రజలు దేవుడు ఏర్పాటు కలిగిన వారు, దేవుని యొక్క మరి ఏర్పాటు కలిగిన ప్రజలు, దేవుని చేత అభిషేకింపబడిన రాజు ఏం చేస్తున్నాడు చెప్పండి.
ఈ లోకములు సాతానుని దైవముగా చేసుకొని దేశమంతా కలిసి ఆ సాతానుకు ఆరాధన చేయాలి అని ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఏర్పాటు చేసినప్పుడు దేవుని మహిమను మర్చిపోయి, దేవుడు వారికి చేసిన మేళ్లను మర్చిపోయి, వారి కొరకు ఒక దైవముగా ఏర్పాటు చేసుకున్న ఆ భయంకరమైన ఆ విగ్రహారాధన దేవుడు చూసినప్పుడు తన ప్రవక్తను మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవు పౌరుషము తెచ్చుకొని బయలుదేరు బెత్లహేములో, నా యొక్క శక్తిని నీ ద్వారా కనపరుస్తానికి నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు వెళ్ళు అని చెప్పగానే ఆ దైవజనుడు నడుము బిగించుకొని దేవుని మాటను ఆ బలిపీఠము మీద బలి అర్పిస్తున్న సమయంలో అక్కడికి వెళ్ళి ఆ రాజుతో అంటున్నాడు, బలిపీఠమా బలిపీఠమా, నీవు బద్దలైపోతావు, ఎందుకంటే ఇది దేవునికి చిత్తము కాదు. దేవుని ప్రజలుగా మీరు ఆరాధించవలసిన వారు, ఈరోజు దేవుని ఆజ్ఞ మీద మీరు తిరుగుబాటు చేసి ఆయనకు మీరు కోపాన్ని దుఃఖాన్ని కలగచేశారు. మీ ప్రవర్తన వల్ల ఆయనకు కోపము వేదన కలగజేశారు. కనుక మీరు ఆరాధించే బలిపీఠము ఇప్పుడే బద్దలైపోతుంది అని హెచ్చరిక చేశాడు. తక్షణమే రాజు అక్కడుండి ఆరాధిస్తున్నాడు కనుక రాజుగారికి ఏమొచ్చింది చెప్పండి? కోపము వచ్చింది అక్కడ. ఎందుకండి? రాజునే శాసించగలిగే అక్కడ దేవుని మాటను బయలుపరిచినందుకు రాజుగారు అంటున్నాడు, చెయ్యి సాచి ఆ మనిషిని పట్టుకునండి, బంధించండి అని చెయ్యి చాపగాని చెయ్యి ఏమైంది చెప్పండి? ఎండిపోయింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ కూడా నాకు వందనాలు. నాకు 2013లో అస్వస్థ గురయ్యి మంచం మీద పడిపోయి అన్నం కూడలే తినలేని పరిస్థితిలో నేను ఉన్నాను. అప్పుడు మా భార్య అన్నం కలిపి నోట్లో పెట్టి మంచినీళ్ళు పోస్తే మింగేవాడిని. అట్లాంటి మనిషిని నేను ఎట్లానా అని అనుకున్నప్పుడు, మా పిల్లలు 2 డాక్టర్లు 1 ఇంజనీరు దూరాన ఉంటారు, వాళ్ళు వచ్చే వరకు ఎట్లానా అనుకున్నాను. వాళ్ళు వచ్చారు, డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళారు విజయవాడ. తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, మీ నాన్నగారికి ఎన్నపో సరిపోయింది, చనిపోతాడు, మనం బ్రతుకుతాడని చెప్పలేను నేను. మరి ఆపరేషన్ చేస్తే అది సక్సెస్ అవుతుందో లేదోనని అన్నారు. సరేనండి, నాకు సక్సెస్ అయినా అవపోయినా నేను ఆపరేషన్ చేయించుకోను అని చెప్పాను. అట్లాంటప్పుడు మా ప్రసన్న వాళ్ళ ఇంటి ప్రక్కన నేను, మా కోళ్ళు అవుతుందండి, వాళ్ళ ఇంటి ప్రక్కకు నేను ఉన్నాను. అప్పుడు మామయ్య మాకు ఆ చర్చిలో మా స్వస్థలు జరుగుతున్నాయి చాలా, ఒకసారి మీరు రండి అన్నారు. అమ్మ అయ్యగారు అందరూ వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వెళుతున్నారు. మరి నాకు ఎటువంటిది ఏమీ లేదు, కూర్చోలేకపోతున్నాను కదా, మన ఎట్లా రాను అమ్మంటే, మీరు ఒకసారి రండి మా చర్చి కంటే. వాళ్ళ ఆటోలో పడుకోబెట్టి నన్ను తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు అమ్మగారు నేను అక్కడ వచ్చేసరికి పాట పాడుతుంది. పాట పాడుతున్నప్పుడే నాకు ఏదో శక్తి వచ్చినట్లు ఉంది. మరి అట్లాంటప్పుడు కూర్చోలేని మనిషిని కూడా నేను, నాలో శక్తి వచ్చినట్లు ఉండి, సరే ఇద్దరు ఆడవాళ్ళు మన వాళ్ళు వచ్చి నన్ను ఆ ప్రక్కన ఈ ప్రక్కన ఒకళ్ళు తీసుకొచ్చి కూర్చోపెట్టారు. అయ్యగారు ఏమన్నారంటే, ఏమండి విశాల్ గారు, మీరు కూర్చోలేని పరిస్థితుల్లో ఉంటే మంచం వేస్తాను పడుకోండి అన్నారు. అయ్యా నాకేదో స్వస్థ, నాకు చాలా సంతోషంగాను ఒక శక్తి వచ్చినట్లుంది, కూర్చోగలుగుతాను అన్నాను. సరేలేనని అన్నారు. అప్పుడు నేను కూర్చున్నాను ఆ రోజుల్లో. అప్పుడు ఎన్నిసార్లు 2 వారాలు కర్రబట్టు తిరిగాను. అయ్యగారు ఏమన్నారంటే, అయ్యా 3 వారాలు రండి మన స్వస్థ మన చర్చికి, మీరు స్వస్థత పడతారు, లేచి తిరుగుతారు, మీరు అసలు కుర్రోళ్ళాగా తయారవుతారు అని అన్నప్పుడు నేను చాలా సంతోషించాను.
నేను లెగలేనటువంటి మనిషిని, అయ్యా నేను ఎట్లా కుర్రవుణ్ణవుతాను అన్నాను. ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు వచ్చినాయి. ఆ రోజు నేను అప్పుడప్పుడు వచ్చినప్పుడు 70 సంవత్సరాలు. నేను ముసలిని అయితే ఇంకెట్లా తిరుగుతానయ్యా అన్నాను. మీరు తిరుగుతారు రండి అన్నారు. వచ్చాను. ప్రార్థన చేస్తున్నారు. నాకు బాప్టిజం ఇచ్చి నా పేరు మత్తయ్యగా చేశారు. అమ్మగారు అయ్యగారు ప్రార్థన బలం వల్ల, మన చర్చి బలం వల్ల, అనుభవం బలం వల్ల నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. నేను ఇప్పుడు పనికి వెళ్తున్నాను. ఇంటికారు ఉంటలా నెలకు 10,000-12,000 సంపాదించుకుంటున్నాను. ఎందువల్లంటే మన అయ్యగారు అమ్మగారు ప్రార్థన బలం వల్ల. చనిపోతాననుకున్న మనిషిని బ్రతికి తిరుగుతున్నాను. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించుగాక. మీ తల్లిదండ్రులైన అమ్మగారికి అయ్యగారికి, దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఒక 2 వారముల క్రితం నాకు బాగా ఆరోగ్యం కొంచెం బాగా దెబ్బతినేసి తల బండి దోలుతుంటే కూడా తల తిరిగిపోతుంది. ఒకవేళ బండి ఎక్కడన్నా పడిపోద్దేమో అన్నంత ఆ ఫీల్ వస్తుంది. బండి తోలుతా ఉండగానే ఒకలాంటి మొత్తం వచ్చేస్తుంది. అసలు నాకు ఏం జరుగుతుందో తెలియట్లే. అంటే నా హెల్త్ కండిషన్ అలా ఉంది. నాకే కొంచెం కన్నీళ్ళు వచ్చి దుఃఖం వచ్చి, ప్రభువా నాకు ఎవరున్నారయ్యా నువ్వు తప్ప అని బండి మీద కన్నీళ్ళతో ప్రార్థన చేసుకుంటా, అలానే అసలు చర్చి దగ్గరికి వస్తానో రానో తెలియని పరిస్థితిలో చర్చిలోకి వచ్చాను. రోజు ఈ ఫెయిత్ టెంపుల్లోకి వచ్చిన తర్వాత అయ్యగారి దగ్గర కూడా ప్రార్థన చేయించుకోవడానికి ఒకసారి 2 సార్లు వెళ్ళుంటా. స్టార్టింగ్లో ఎప్పుడు ఒకసారి వెళ్ళాను. తర్వాత బాగా నిశ్చితంగా పరిశీలించా, అసలు ఈ దైవజనుడు ఆత్మ కలిగిన దైవజనుడైనా, ఈ దైవజనులో దేవునాత్మ ఉందా, ఈ దైవజన దగ్గర ప్రార్థన చేయించుకునే విధంగా ఆత్మ కలిగిన దైవజనులేనా అని బాగా పరీక్షించుకున్న తర్వాత, ఏదేమైనా సరే ఆ రోజు నాకు ఆరోగ్యం బాగలేదు, అయ్యగారితో నేను ప్రార్థన చేయించుకోవాలని అని దేవుడు ప్రేరేపణ ఇచ్చిన దాన్ని బట్టి అయ్యగారి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళని ప్రార్థన చేయించుకొని అయ్యగారి పాదాలను తాకి, శనివారం ఆరాధన అయిపోయింది, అయ్యగారి పాదాలను తాకిన తర్వాత శనివారం ప్రతి శనివారం ఇక్కడ ప్రార్థన చేయడానికి ఉపక్రమిస్తాం అందరూ. ఇక్కడ ప్రార్థనకు ఉపక్రమించిన తర్వాత పరలోపుకు దేవుని శక్తి నా మీదకి దిగివచ్చి 1 గంట సేపు అసలు ఏం ప్రార్థన చేస్తున్నానో ఏంటో నాకు ఏం తెలియట్లే. అసలు అలాంటి ఆత్మ నన్ను ఆవరించి ఆత్మ నా చేత ప్రార్థించే విధంగా పరిశుద్ధాత్ముడు నాకు సహాయం చేశాడు. తర్వాత నేను ప్రార్థన చేసి పైకి వెళ్ళిపోయిన తర్వాత బాగా తీవ్రంగా ఆలోచన చేశాను. 1 గంట సేపు ప్రార్థన చేసి మళ్ళా తీవ్రంగా ఆలోచన చేస్తే అది ఇక్కడ ఈ సన్నిధిలో దైవజన్య మీద ఉన్న ఆత్మ నా మీదకి దిగొచ్చిందని దేవుడు నాకు జ్ఞాపకం ఇచ్చారన్నమాట. అదే రీతిగా ఇక్కడ ఈ సన్నిధిలో ఉన్న దైవజన్య మీద ఉన్న ఆత్మ ఏంటో, ఇక్కడ ఈ సన్నిధిలో ఉన్న దేవుని ప్రభావం ఏంటో, ఇక్కడ మహిమేంటో నేను కన్నులారా దర్శనంలో చూడటం జరిగింది. దైవజనులలో ఉన్న ప్రభావం ఏంటో కూడా నేను అనుభవించడం కూడా జరిగింది. అదే రీతిగా దేవుని సన్నిధిలో ఉన్న మీరందరూ అలాంటి ప్రభావము, అలాంటి కృపను మీరందరూ కూడా పొందుకొని దేవునిలో బహుబలముగా ముందుకు కొనసాగుచు, దేవుని చేత ఆశీర్వదించబడిన జనాంగంలో ముందుకు కొనసాగి దేవుని రాజ్యం కట్టుట్లో అలయక పరుగెత్తే వరముగా, సమస్యలుగా నడిచిపోయే వారముగా మనం ముందుకు కొనసాగాలని కోరుకుంటూ నా ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ నా సాక్ష్యాన్ని ముగించుకున్నాను.